జగిత్యాల జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరఫున నేడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేరళ రాష్ట్రంలోని ఎందరో వరద బాధితులు వాళ్ళు వరదలో కొట్టుకుపోతున్నారు. వారికి సమస్యల మేరకు మేము వారికి తోచిన విధంగా మా తరఫున మేము విరాళం సేకరిస్తున్నాము. జగిత్యాల జిల్లా కమిటీ మెంబర్స్కి, అదేవిధంగా ఇక్కడ షాప్లలో ఉన్న వర్కర్స్కి, అందరికీ మా ఎస్ఎఫ్ఐ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశంలో జరుగుతున్న కేరళ రాష్ట్రంలో వరద బాధితులకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే చాలా వరకు నష్టపోయారు. దానికి సంబంధించి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా జరుగుతుంది ఫండ్ క్యాంపెయినింగ్, వరద బాధితులకు సహకరించాలని. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ కేవలం విద్యార్థి ఉద్యమాలే కాకుండా ప్రజలకు కష్టాలంతా కూడా మేము ముందుంటామని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఈ ఫండ్ కలెక్షన్లు క్యాంపెయిన్లో మాకు వ్యాపారవేత్తలు, విద్యావంతులు, మేధావులు చాలా వరకు సహకరిస్తున్నారు. వారికి మా ఎస్ఎఫ్ఐ కమిటీ తరఫున మరియు మా విద్యార్థుల తరఫున అందరికీ ఉద్యోగవంతులు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ అందరికీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. మీ మేలు ఖచ్చితంగా మేము మర్చిపోము. వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు అనేది మేము కేంద్రీకరిస్తాము. ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 రూపాయల వరకు మేము సమకూర్చుకున్నాము. వీటిని మేము ఏ విధంగా కానీ వాళ్ళకి పంపించడానికి మేము ట్రై చేస్తున్నాము. మాకు అకౌంట్ నెంబర్ ఇచ్చారు మాకు రాష్ట్ర కమిటీ, దాని ద్వారా మేము వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ విద్యార్థులు చాలా వరకు ముందుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు, మిగతా మేధావులు కూడా చాలా వరకు ముందుకొస్తున్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున అందరికీ సహకరించిన అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు.